రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరం మీదే అందరిలో ఒక అనుమానాలు పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ లేదంటే కాలేజీలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ అసలు ఈ అకాడమిక్ ఇయర్ పరిస్థితి ఏంటి ఒకవేళ పని దినాలు తగ్గించిన అకాడమిక్ తగ్గించిన సిలబస్ని ముప్పై శాతం తగ్గిస్తామని కూడా చెప్తున్నారు అది కూడా తగ్గించిన వాళ్ళ చదువుల పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక అయోమయం అయితే కొనసాగుతుంది ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేసినా లేదంటే కాలేజీలు ఓపెన్ చేసినా తమ పిల్లల్ని కాలేజీలకి స్కూల్కి పంపించడానికి సిద్ధంగా అయితే పేరెంట్స్ లేరు అనేది చాలా స్పష్టంగా అర్థం అవుతుంది అలాగని చెప్పి ప్రభుత్వం కూడా అంత సాహసం చేస్తుందా అంటే చేసే ఆలోచన లేదు అయితే ఇటువంటి నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ఇప్పుడు అది కూడా ఇంటర్ సెకండ్ ఇయర్లో చేరబోతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో వాళ్ళందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక్కడ నుంచి యూట్యూబ్లో మాత్రమే వాళ్ళకి పాఠాలు చెప్పబోతున్నారు యూట్యూబ్ క్లాసులు స్టార్ట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేయబోతున్నారు అలాగే ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలంగాణలో చదివే విద్యార్థులకి టీశాట్ ఛానల్ ద్వారా అలాగే డిడి యాదగిరి ఛానల్ ద్వారా వాళ్ళకి పాఠాలు చెప్పబోతున్నారు ఎందుకంటే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇంట్లో టీవీలు ఉంటాయి కాబట్టి ఒకవేళ వాళ్ళకి ఇంటర్నెట్ ప్రా ప్రాబ్లం ఉన్నా లేదంటే స్మార్ట్ మొబైల్స్ లేకపోయినా ట్యాబ్లెట్స్ లేకపోయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా టీవీల ద్వారా పాఠాలు నేర్పాలని అలాగే ఇంటర్ విద్యార్థులకు సంబంధించి సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆల్రెడీ దానికి సంబంధించిన లెసన్స్ కూడా స్టార్ట్ చేసేస్తారు పాఠాల చిత్రీకరణ జరుగుతోంది వీడియోలు చిత్రీకరిస్తున్నారు ఇంటర్ సెకండ్ ఇయర్లో చేరే విద్యార్థులు వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలకు సంబంధించి ఆ బోధనకు సంబంధించి కొంతమంది సిబ్బంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళు తరగతులు చెప్పే పని అయితే మొదలు పెట్టేశారో ఆ వీడియోలో చిత్రీకరణ జరుగుతుంది ఈ నెలాఖరులో అంటే ఆగస్టు రెండు మూడో తేదీల నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి ముందుగా వాళ్ళందరికీ కూడా అంటే ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకి ఈ వెసులుబాటు అనమాట ప్రైవేట్ కాలేజీల్లో వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది చూడాలి ప్రభుత్వ పాఠశాలలో కాలేజీల్లో చదివే విద్యార్థులు మాత్రం ఆగస్టు రెండు లేదా మూడో తేదీ నుంచి ఆ యూట్యూబ్ ఛానల్ని అఫీషియల్గా ఓపెన్ చేయడం జరుగుతుంది ఆ లింక్స్ సంబంధిత విద్యార్థులకు అందరికీ షేర్ చేస్తారు వాళ్ళు డైలీ ఆ లెసన్స్ని అంటే రోజు ఏ పాఠం నేర్చుకోవాలి అనే వీడియోని వాళ్ళు అప్పటికప్పుడు ఒక టైంకి అప్లోడ్ చేయడం జరుగుతుంది రోజుకి నాలుగు గంటలు ఆ బోధన బోధన అయితే జరుగుతుంది అంటే క్లాసులు జరుగుతాయన్నమాట రోజుకి ఒక నాలుగు గంటలు ఆ నాలుగు గంటల పాటు యూట్యూబ్లో చూసి వాళ్ళ పాఠాలు నేర్చుకోవచ్చు యూట్యూబ్లో ఒకసారి వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఆ టైంలోనే చూసి నేర్చుకోవాలని రూల్ ఏం లేదు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు రోజు ఉదయం నుంచి సాయంత్రం లోపు అయితే విద్యా బోధనకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఈ నిర్ణయం తీసుకుంది ఇంటర్ సెకండ్ ఇయర్లో ఇప్పుడు చేరే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇవి స్టార్ట్ అయిపోయినాయి కొద్ది రోజుల తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా యూట్యూబ్లో అదే యూట్యూబ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసులు కూడా మొదలుపెట్టే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది ముందైతే సెకండ్ ఇయర్ విద్యార్థుల కోసం ఆల్రెడీ కసరత్తు మొదలుపెట్టింది ఒక రకంగా ఇంటర్ విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే కాలేజీలకు వెళ్లకుండా ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్న వాళ్ళు ఇంట్లో కూర్చొనే ఈ ఆన్లైన్ క్లాసుల ద్వారా ఈ యూట్యూబ్ లో పెట్టే వీడియోల ద్వారా పాఠాలు నేర్చుకోవచ్చు తర్వాత పరీక్షలు ఎలా నిర్వహిస్తారు దానికి సంబంధించిన నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా విద్యాశాఖ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని చేయండి